ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్. ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డా, వాళ్ళను గెలిపించాను. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటికి అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకోరు. ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత సమైక్య యాత్ర, సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వభావం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసం ఏ జరిగితే అది చేశారు. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం మూడోరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మనిషే మారిపోయారు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాను. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి, పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు 10 సంవత్సరాలు కావాలి అన్నారు. బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాను అన్నారు. బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా వెళ్ళదు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్, 15 సంవత్సరాలు కావాలి అన్నారు. నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో ఒట్టు పెట్టుకుంటున్నాను అన్నారు. ఒట్టు పెట్టుకున్నాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే
జైలు పెట్టాడు చంద్రబాబు. ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిరోజు స్పెషల్ సెల్స్ కోసం ఉద్యమించారు. ప్రతిరోజు స్పెషల్ సెటర్ ఏమై ఉంది అని చంద్రబాబు గారిని నిలదీశారు. ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న చెప్పిన మాట ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వాలో చూద్దాం అని టీడీపీకి సవాలు వేశారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు.